ప్రాణవాయువుకి మన మంత్రాన్ని జోడించాలి. రమణ మహర్షి కూడా అదే చెబుతారు. జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి వచ్చుచున్నదో పరికించనచో ఆ మనస్సు అందే లీనవగును. ఆ పరికించు మనస్సు అందే లీనవగును, అదియే తపస్సు అంటాడు. మనం జపం చేసేటప్పుడు ప్రాణవాయువుకి మంత్రాన్ని జోడిస్తే దాన్ని సగర్భ జపం అంటారు. దాంతోపాటే ఊపిరి పీలుస్తూనే నమశివాయ, మళ్ళీ వదిలిపెడుతూ నమశివాయ, మళ్ళీ పీలుస్తూ నమశివాయ, మళ్ళీ వదిలిపెడుతూ నమశివాయ అని ఆ ఊపిరినే గమనిస్తూ భగవన్నామాన్ని దానికి జోడిస్తే భగవంతుడు ఆ ప్రాణవాయువు రూపంలో ఉన్నవాడే భగవంతుడు అని మనకు అర్థమవుతుంది. ప్రాణవాయువు లేకుండా మనం ఎవరం లేవు కాబట్టి భగవంతుడు మనతో ఉన్నట్టే లెక్క. అదే నిజమైన భగవద్ విశ్వాసం. శ్వాస మీద దృష్టి పెడితేనే విశ్వాసం కుదురుతుంది. అప్పుడు మనం కళ్ళు తెరిచామనుకోండి, ఇందాక నుంచి చూస్తున్న అమ్మవారు ఉందే మళ్ళీ కనిపిస్తుంది బొమ్మ, అప్పుడేమనిపిస్తుంది? కనులు మూసుకున్న కనిపింపవు నీవు, కనులు తెరిచినంత కనిపింతు. కనులు మూసుకున్న కనిపింపవు నీవు, కనులు తెరిచినంత కనిపింతు. సగుణ నిర్గుణముల జంజాటమేలను, సగుణ నిర్గుణముల జంజాటమేలను, నీవు లేనిదొక్క తావుగలదే. ఈ పవిత్రమైన భావన మన మనస్సులోకి వస్తుంది. ఇంతవరకు కళ్ళు మూసుకున్నాం, కనపడలేదు అన్న, కళ్ళు తెరిచాం మళ్ళీ కనపడింది ఎదురుగా ఫోటో. అప్పుడు కలిగే జ్ఞానం ఏమిటంటే, ఇంతవరకు కళ్ళు మూసుకుంటే నువ్వు కనపడలేదమ్మా, ఇప్పుడు కళ్ళు తెరవగానే ఎదురుగా కనపడ్డావు. దేవుడి విగ్రహం ఎంత ధైర్యాన్ని ఇస్తుందండి. హిందూ ధర్మంలో ఉండే గొప్పదనమే ఇది. ఇతర మతాల వాళ్ళు ఈ విగ్రహారాధనని విమర్శిస్తారు, అమాయకులు. వారు విగ్రహారాధన చేస్తూనే ఉంటారు, వారి మతానికి సంబంధించిన చిహ్నాలు వాళ్ళు మెళ్ళలో ధరిస్తున్నారు. అది విగ్రహం కాదా? అజ్ఞానం. విగ్రహారాధన చెయ్యని మనిషి ప్రపంచంలో లేడు అసలు. ప్రార్థన ఒకచోటే చెయ్యాలి అంటారు, ఒక భవనం కట్టుకుని, అది మాత్రం విగ్రహం కాదా? ఆ భవనానికి ఏదైనా జరగగానే కంగారు పడిపోతారు, అది విగ్రహారాధన కాదా? సర్వము భగవంతుడిని వారు కూడా అనుకోవట్లేదండి, ఎక్కడ అనుకోవట్లేదు. అది సాధ్యం కాదు అంత తేలిగ్గా. అంచేత హిందూ మతంలోనే మాత్రం లేదు, ఇది అన్ని చోట్ల ఉంది. బుద్ధుడు విగ్రహారాధనను ఖండించాడు అంటారు. ఇప్పుడు బుద్ధుడు విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు, నమ శివాయ. అసలు వాడు ఆలోచనకి తర్వాత వాడు ఆలోచనకి అదే తేడా. బుద్ధుడు విగ్రహారాధనకి ఎందుకు? విగ్రహం దేనికయ్యా? మనస్సులో చూసుకోమన్నాడు ఆయన. ఆయన విగ్రహం పెట్టారు అంతే లెక్క. ఎందుకు? రమణ మహర్షి బతుకుండగానే ఆయన విగ్రహం పెట్టారు అరుణాచలంలో. ఆయన వెంటనే చూసి అన్నాడు, పక్కనే పళనిస్వామి ఎవరో ఉండేవాడు, ఆయన పాపం కమలం పట్టుకుని ఉండేవాడు కూడా, శిష్యుడంటేవాడు, ఆయన వదిలేవాడు కాదు. ఆయన వస్తుంటే విగ్రహం ఉంది, ఆయన విగ్రహమే. దాన్ని ఆవిష్కరించడానికి ఆయనే రమణ, నేను ఆరు బాగున్నాను ఆయన, ఆయనకి నచ్చం అలాంటివి. చెప్పింది చేయండి రా, ధ్యానం చేయండి, జ్ఞానం పొందనండి, విగ్రహాలు పెడతారు మీరు ఇక్కడ, కొబ్బరికాయలు కొడతారు, పనేం లేదు పోండి అని ఈ వ్యతిరేకించడం కూడా యోగి మనస్సుకు నచ్చదు. వాళ్ళకి రాగం ఎలాగైతే ఉండదో ద్వేషం కూడా ఉండదు. వదిలేశాడు ఆ విషయాన్ని. వదిలేస్తే పళనిస్వామి ఈయన ఇద్దరు భోజనం చేసి వస్తున్నారు. అట్లా వస్తుంటే దారిలో స్వామి మీ విగ్రహం పెట్టారు అంటే ఆయన నవ్వి, ఇంకా దొరికిందిగా మన వదిలేస్తారు, లేదు సుఖంగా గొడవ లేదన్నట్టు. ఇంకా అది దొరికిందిగా మన వదిలేస్తారు, మనం వెళ్ళి హాల్లో కూర్చుందాం, మన జోలికి ఎవడూ రాడు, దానికి కొబ్బరి నూనె పోస్తారు, అభిషేకాలు చేస్తారు, నెత్తిమీద జల్లుకుంటారు, పోనీ, వాళ్ళ అజ్ఞానం వాళ్ళది, మన వదిలేశారు. అసలు వాడిని వదిలేశారు, విగ్రహం పట్టుకుంటారు. సరిగ్గా మన దేవుడి విషయంలో చేస్తున్నది, అసలు దేవుడిని వదిలేసిన విగ్రహాన్ని పట్టుకున్నాము. కాబట్టి ఇన్ని విగ్రహాలు, 60 అడుగులు, 70 అడుగులు, 80 అడుగులు, 90 అడుగులు, 200 కేజీల లడ్డు, 2000 కేజీల లడ్డు అన్నీ కలిపి వానలో దడవడం. ఈ పిచ్చి పెరిగింది బాగా. మొత్తం వినాయకుడు పూజ మధ్య జరుగుతున్నది, ఇక మళ్ళీ నిమజ్జనం. మనకు అంత ఎక్కడ ఎక్కి అసలు ఆ నిమజ్జనం అనేది ఎందుకు వచ్చిందంటే, భాద్రపద మాసం వర్షాలు కురిస్తే బాగా చెరువులు నిండిపోతాయి. ఆ పూడికి తీయడం కోసం ఆ మట్టి తీసి మళ్ళీ ఆ మట్టి అందులో కలపడం కోసం చెరువులో మట్టి తీసి వినాయకుడు బొమ్మ చేయని వాడు కూడా నిమజ్జనం చేయాల్సిన పనే లేదు. మనం బజార్లో బొమ్మలన్నీ కొనుక్కొచ్చి నిమజ్జనం పెట్టు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇనప సువ్వలు, ప్లాస్టిక్లు అన్నీ పెట్టి నిమజ్జనం చేస్తారా? ఇవన్నీ ఏం కావాలి? పర్యావరణాన్ని మనం కాపాడుతున్నట్ట, పాడు చేస్తున్నట్ట. వినాయక సమితి పూజలోనే 21 రకాల ఆకులు చెప్పారు. ఎందుకు చెప్పారు? అవన్నీ వైద్యానికి పనికొచ్చేవి. ప్రతి ఆకు వైద్యానికి పనికొస్తుంది. అవి అందరూ మనం చెట్లు పెంచితే ఎప్పుడైనా పిల్లలకి జబ్బులు వచ్చినా, పెద్దవాళ్ళకి ఏమైనా వచ్చినా ఆకులు తప్పని తెచ్చుకుంటారు. వాటి పసరు వైద్యంలో వాడతారు, ఉపయోగిస్తే అని దేవుడు పూజలో పెడితే. మనం సెంటిమెంట్ పెట్టుకున్నామంటే 21 రకాలంటే 18 దొరికాయి, అందుకే కొడుకు పుట్టలేదు, కూతురు పుట్టింది, నీ ఇల్లు బంగారంగా నిన్న ఈ జన్మలో ఎవడు కాపాడలేదు. 18 దొరకబట్టి కూతురు పుట్టిందా? 21 దొరికితే కొడుకు పుట్టేవాడా? 22 దొరికితే వీడే పోయేవాడేమో. లెక్క 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 ప్రతిదానికి. ఈ అకౌంట్స్ ఉండవండి దేవుడి దగ్గర. నీ మనస్సు, నీ భక్త, నువ్వు కొడుకు పుట్టాలని ఎందుకు కోరుకుంటున్నావు? పని లేక కొరువు పెట్టడానిక, కూతురు సరిపోదా? ఈ కాంక్ష ఏమిటి? మన వంశం పెరగాలి. నీ వంశం సూర్యవంశం, చంద్రవంశం, దిక్కుమాలిన వంశం పెరగకపోతే ఏమైంది?
దేశాన్ని సుభాష్ చంద్రబోస్ పుడతాడా, మహాత్మా గాంధీ పుడతాడా, కనీసం 21 ఏళ్ల వయసులో దేశం కోసం ఉరి శిక్షకు గురైన భగత్ సింగ్ పుడతాడా? మన ఇంట్లో భగభగ కడుపు మండించేవాళ్లే కదండి మనకు పుడుతున్నది. భగత్ సింగ్ ఎక్కడ పుట్టాడు? మన ఏడిపించుకు తినేవాళ్లే కదా, బతుకుండగానే కొరబెట్టేవాళ్లే కదా. వీళ్ళ కోసం మనం ఇన్ని జపాలు చేయాలా, ఇన్ని తపాలు చేయాలా? ఎటువంటి సంతానం పుడుతున్నారో అర్థం కావట్లేదా? 12 ఏళ్ళు దాటేసరికి ఎవడో మాట వింటలేదు. ఇక్కడ భూచేళ్లా కనపడుతున్నాడు ఒక్కొక్కడు. మనిషి ఆకారం కూడా భూచేడే. చిన్నప్పుడు మాకు అన్నం పెట్టడానికి భూచాడని చెప్పేవారు, ఇప్పుడు వాడే భూచాడు. జుట్టు అంతా మీదకు వచ్చేసి కళ్ళ మీదకి పడిపోయి ఉంగరాల గింగరాలు పడిపోయి మొహం కడుక్కోకుండా ఏమీ లేకుండా జుట్టు కొబ్బరి వాడే భూచాడులో ఉన్నాడు. ఇంత చేస్తే 12-13 ఏళ్ళు ఏం చదువుతున్నారు అంటే ఏదో 9th 10th అంటాడు. వాడు భూచాడులో ఉన్నాడు, ఎలా క్లాసు కడుతున్నాడో తెలియదు అసలు. అది ఫ్యాషన్. ఇటువంటి పిల్లల్ని కనడం కోసం మన వంశం కోసం చూడాలండి. అమ్మాయి అయితే అబ్బాయి అయితే అసలు పిల్లలు లేకపోతే లేకపోయినా కంగారు పడక్కర్లేదేమో. బోల్డ్ అనాథాశ్రమాలు ఉన్నాయి. అందుకే ఏదైనా ఒక ఆసుపత్రి లాంటివి, దుర్గాబాయి దేశముఖ ఆసుపత్రి, నీలోఫర్ ఆసుపత్రి, ఇలాంటివి ప్రభుత్వ ఆసుపత్రులు కొన్ని ఉన్నా అక్కడికి వెళ్ళి, బాబు మేము పిల్లల్ని పెంచుకోదలుచుకున్నాం, కాస్త ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయినా ఏదైనా మాకు చెప్పండి అంటే 24 గంటల్లో మీకు కావలసిన శిశువును మీకు ఇస్తారు వాళ్ళు. హాయిగా పెంచుకోవచ్చు, దేశాన్ని కాపాడవచ్చు. అబ్బే మనకు సొంతం, ఎందుకంటే మన బ్లడ్ చాలా గొప్పది. ఇక్కడ మనకున్న రోగాలన్నీ వాడికి రావాలి కదా. ఎవడో మన ఇంటికి వస్తే మనవాడేలా, వాడు కులమేంటో మతమేంటో, అవి ఎన్ని నీ కులం ఏంటి, నీ కులం ఏంటి, ఇక్కడ నీ కులం గొప్పతనం ఏమిటి, ఇక్కడ ఎంత అహంకారాలు మనకి. ఈ అహంకారాలు ఏవీ పోగొట్టుకోకుండానే దేవుడు దర్శనం అవ్వదండి, ఎంత ప్రయత్నించినా అవద్దు. పోవలసిందే అహం. దేవుడికి మనకి అడ్డంగా ఉన్నది ఎవరంటే ఆ మనమనే మాటే. మనం, మన వంశం, మన ప్రతిష్ట ఇవన్నీ పోయినప్పుడే దేవుడు కనపడతాడు. అందుకే లేకపోతే ఈ ఉన్న బొమ్మ, ఇది మనం ప్రసంగం మొదలుపెట్టినప్పుడు ఏది బొమ్మ అనుకున్నా ఇప్పుడు అది అమ్మవారు. అందుకని భక్తులు ఏమనుకుంటున్నారంటే, కనులు మూసినంత కనుపింపవు నీవు, కనులు తెరవగానే కనిపింతు. ఇంతసేపు కళ్ళు మూసుకుని ఏడిచానమ్మా నీకోసం, కనిపించలేదు, ఇప్పుడు కళ్ళు తెరవగానే కనిపించు. అప్పటి ఫోటో ఇప్పుడు కనపడింది, కానీ అప్పుడు దాన్ని బొమ్మ అనుకున్నాడు, ఇప్పుడు దాన్ని అమ్మవారు అనుకున్నాడు. అమ్మ జ్ఞానోదయం అంటే అది. మన ఎదురుగా ఉన్నది విగ్రహం అనుకుంటే విగ్రహమే, విష్ణువు అనుకుంటే విష్ణువే. కాబట్టి ఏమంటున్నాడంటే, సగుణ నిర్గుణముల జంజాటమేలను నీవు లేనిదొక్క తావుగలదే. ఇంక ఇది సగుణమని అది నిర్గుణమని ఇంత జంజాటం ఎందుకమ్మా? నువ్వు లేనిదొక్క తావుగలదే, నువ్వు లేని తావు లేదు కదా. ఎందుకంటే విగ్రహంలో కూడా నువ్వే ఉన్నావు కదా. సరిగ్గా వివేకానందుడు చెప్పిన మాట ఇది. బరోడా మహారాజు నాస్తికుడు, వివేకానందుడు బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇస్తూ భారతదేశం అంతా తిరుగుతున్నాడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత. బరోడా మహారాజు నాస్తికుడు, మీకేమన్నా శక్తి ఉంటే ఆయన్ని మార్చండి అంటే ఆయన చెప్పాడు, నాకు వీళ్ళందరినీ మార్చాల్సిన పనేం లేదు, వాడు ఎప్పుడైనా పిలిస్తే అప్పుడు చూద్దాంలే అన్నాడు. ఈ బరోడా మహారాజు కర్మగాలి ఆయన్ని సవాల్ చేశాడు వివేకానందుడు, నేను నాస్తికుడిని, దమ్ముంటే నాతో వాదించమని. ఒక మహారాజు కనుక వాదించి ఆ మహారాజుని కనుక మార్చగలిగితే దేశంలో చాలామంది మారతారు, యథారాజ తథా ప్రజ. అందుకని వివేకానందుడు ఆయన ఆతిథ్యం మీదే వెళ్ళాడు. అక్కడ ఓ పూట ఉన్నాడు. తర్వాత ఆయనతో మాట్లాడుతూ ఇదే బండ ప్రశ్న వేశాడు, అంతటా దేవుడు నిండి ఉంటే ఈ విగ్రహాన్ని ఎందుకంటే ఆరాధించడం హిందూ మతంలో ఏమిటో నాకేం అర్థం కాదు, రాతి బొమ్మలో దేవుడు ఉంటాడా అన్నాడు. మన్నించండి మహారాజా, మీ చిత్రపటం ఏదన్నా ఉందా అన్నాడు. ఆయన బొమ్మ అప్పుడు ఫోటోలు లేవుగా, చిత్రపటం వేస్తారు కదా చిత్రకారుడు. ఓ బోర్డులు ఉన్నాయండి మా కోర్టు హాల్లో, దర్బార్లో అన్నీ నా ఫోటోలు. వీడికి అహంకారం కదా, వీడి ఫోటో కాకపోతే దేవుడి ఫోటోలు ఎందుకు ఉంటాయి? అందుకని పెద్ద ఫోటో మంచి అందమైన తెప్పించాడు. వెంటనే ఏమీ మాట్లాడకుండా ఆ ఫోటో అక్కడ పెట్టమని తొబుక్కొని ఉమ్మాడు వివేకానందుడు ఆ ఫోటో మీద, ఆ రాజుగారి ఫోటో మీద. ఈయనకి పిచ్చి కోపం వచ్చేసింది, నా మీద ఉమ్ముతారా, నా మీద ఉమ్ము, నేను నీ మీద ఉమ్మలేదయ్యా, నీ ఫోటో మీద ఉమ్మాను అన్నాడు. అది నా ఫోటో అన్నాడు. నీ ఫోటో మీద ఉమ్మితే నీకెందుకు బాధ కలిగింది, అది నా ఫోటో కదా అన్నాడు. నీ ఫోటో మీద ఉమ్మితే నీకు బాధ కలగడం నిజమైతే దేవుడు బొమ్మ దగ్గర పువ్వు పెడితే దేవుణ్ణి చేరుతుంది అనడం ఏమైనా అనుమానమా? నిజమే కదా, నిజమే కదా అన్నాడు. ఇది విగ్రహారాధనలో రహస్యం. మరి అవమానం నిజమైతే సన్మానము నిజమే కదండి. మనం మామూలుగా ఏదైనా ఫోటో కింద పడితే వేరే విషయం, దేవుడు ఫోటో పడితే మనం ఊరుకోలేదు. దేవుడు ఫోటో వరకు ఎందుకమ్మా? మన సంస్కృతి ఎంత గొప్పదంటే, 10 రూపాయి బిళ్ళ కింద పడితే కళ్ళకు అద్దుకుని లోపలేసుకుంటాం. అంత గొప్ప సమ లక్ష్మీదేవి 10 రూపాయలు. 10 రూపాయకి ఏం వస్తుంది? వాడు ఏమీ రాకపోవచ్చు లక్ష్మీదేవి, ప్రభుత్వం వారు ముద్రించిన నాణ్యం అంతే. అలా అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి, రూపాయి బిళ్ళ అలా కళ్ళు తీసుకుంటా కళ్ళకు అద్దుకో. అదే మన విగ్రహారాధన అందుకే చేస్తాం, పిచ్చేళ్ళం కాదు మనం.
వంద దేవుళ్ళను ఎవరో హిందువులు పూజించరండి. ఒక దేవుణ్ణి 100 రూపాల్లో పూజిస్తారు. ఎందుకోసం? ఈ పూజిస్తున్న రూపం కూడా దేవుడే అని తెలుసుకోవడానికి. తత్వమసి అహం బ్రహ్మాస్మి, అదే అర్థం. అది ఈ పూజిస్తున్న శరీరం కూడా దేవుడే అని తెలియాలంటే ఇంకో శరీరాన్ని పూజ చేయాలి, తప్పదు. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం ఇక్కడ, మనం శరీరంతో ఉన్నాం. అందుకని ఆయన సమాధానం, నీ ఫోటో మీద ఉమ్మేస్తే నీకెందుకు కోపం వస్తుంది? అలాగే నీ ఫోటోకి ఎవరైనా దండేసి గౌరవిస్తే నీకు సంతోషం కలుగుతుంది కదా. మానవ మాత్రుడికి నీకు ఈ మానవమానాలన్నీ ఉన్నప్పుడు దేవుడికి ఉండవా? అంచేత ఆయనకు కూడా హిందువులు రూపకల్పన చేసి గౌరవిస్తారయ్యా, ఆ ఫోటోలను కానీ ఆ చిత్రాలను కానీ ఎవరూ అవమానించరయ్యా అని చెప్పాడు స్పష్టంగా. అలాంటి సమాధానం. అంచేతను సగుణ నిర్గుణముల జంజాటమేలను నీవు లేని దుఃఖ తావు కలదు. పైగా ఇంకా మళ్ళీ అర్థమయ్యారు. అప్పటికి ఆయనకు మనస్సు కరిగింది, పాపం నిజమే అనిపిస్తుందండి, కానీ అంతటా ఉన్న దేవుణ్ణి ఈ విగ్రహంలో పూజించడం ఎందుకు అన్నాడు. వెంటనే ఏమన్నాడంటే, ఈయన అంతటా ఉన్నాడని నువ్వు అంటున్నావు కదా, ఆ విగ్రహంలో మాత్రం లేడా అన్నాడు ఆయన. అంతటా అంటే విగ్రహం మినహాయించా? అంతటా ఉన్నవాడు విగ్రహంలో కూడా ఉన్నాడు కదా, మరి ఆ భక్తుడికి ఆ విగ్రహంలోనే కనిపిస్తున్నాడు. నీకు నష్టమేమిటి? నీకు మళ్ళీనే చూడాలంటే ఎలాగ అందరూ? నాకు నా పద్యంలో దేవుడు కనపడతాడు, మీకు కనపడక మీకు పూజలో కనపడతాడు, ఇంకొకరి సేవలో కనపడతారు. కొంతమంది సమాజ సేవ చేస్తారు స్వచ్ఛంద సంస్థల ద్వారా, వారు వేరే ఏ పూజలు చేయరు, ఆ సేవ చేస్తూ ఉంటారు. అదే దైవం, వారికి తప్పేం లేదండి. ఇంకొంతమంది మాతాపితృ సేవ చేస్తారు, ఉద్యోగాలు కూడా మానేసి చేసేవాళ్ళు ఉన్నారు. ఇవాళ మా నాన్న మా నాన్న మా నాన్నను కొట్టుకుపోతూ ఉంటారు. వాళ్ళకి ఆ మాతాపితృ సేవే దైవం అండి, అనుమానమేనా? అంచేత అంతిమంగా మనం గ్రహించవలసింది సగుణం నిర్గుణం అనే భేదం లేదు. ఇప్పుడు భక్తుడికి మొదట్లో ఉన్న ఆవేదన లేదు, భగవద్ దర్శనమైంది. ఇంకేమంటున్నాడు? ఆ మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. మాటల్లేవిక లోక భావని సుధామాధుర్య ధుర్యమ్మునవు గోటన్ మేటితి వెళ్ళ భారములు. మాటల్లేవిక లోక భావని సుధామాధుర్య ధుర్యమ్మునవు గోటన్ మేటితి వెళ్ళ భారములు. సిగ్గుంజంది మూర్తిత్రయంబు సిగ్గుంజంది మూర్తిత్రయంబు ఆటన్ మున్గడి పిల్లకాయలయి నీ అంగ్రి ప్రభావేదికన్. సిగ్గుంజంది మూర్తిత్రయంబు ఆటన్ మున్గడి పిల్లకాయలయి నీ అంగ్రి ప్రభావేదికన్. చోటున్ వందగ వాడులాడుకొనరే చోటున్ వందగ వాదులాడుకొనరే శుద్ధాంత వేదాంతమా. ఓ శుద్ధాంత వేదాంతమా, అమ్మవారికి అంతఃపురం ఏమిటి అంటే వేదాంతమే. వేదాంతంబున కాక వేరొకట చిద్వీధీ విహారుండు లక్ష్మీదారుండేటు కానిపించును అన్నారు కవులు. వేదాంత మార్గంలో తప్ప భగవంతుడు దొరకడు. అందుకే మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా పని ఎందుకు చేస్తున్నామంటే అన్నం తినాలి కాబట్టి, అన్నం ఎందుకు తింటున్నాము అంటే బతుకు ప్రాణాలు ధరించాలి కాబట్టి, ప్రాణం ఎందుకు ధరిస్తున్నాము అంటే తత్వచింత చెయ్యాలి కాబట్టి, తత్వచింత ఎందుకు చేస్తున్నాము అంటే మళ్ళీ జన్మ పొందకూడదు కాబట్టి. అందుకే భక్తుడికి భగవద్ దర్శనం అయింది కాబట్టి ఇప్పుడు ఆ ఫోటోలో ఇదివరకు కేవలం ఫోటోగా భావించిన దాన్ని ఇప్పుడు భగవంతుడిగా తెలుసుకున్నాడు కాబట్టి ఆనందంలో అంటున్నాడు, మాటల్లేవికలో ఒక అవని నాకు ఇంకా మాటలు లేవమ్మా. సుధామాధుర్య ధుర్యమ్మునవు గోటన్మీటితి వెళ్ళభారములు. నీ కాలి గోళ్ళు ఎటువంటివి? నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. భక్తులు నమస్కారం చేస్తూ ఆ కాలి గోళ్లకేసి చూస్తే ఆ కాలి గోళ్ల కాంతి కారణంగా మన మనస్సులో ఉండే తమోగుణం రాగద్వేషాలన్నీ పోతాయి అన్నారు. అంచేత అమృతవ మాధుర్యమంతా నీ కాలి గోళ్లలో ఉంటుందమ్మా. ఎందుకంటే కాలి గోళ్ళని అర్ధచంద్రుడితో పోరుస్తారు, చంద్రుల్లో ఉండేది అమృతమేగా. ఆ నీ కాలి గోటితో మొత్తం నా దుఃఖాలన్నీ నా భారాలన్నీ తీర్చేసేవమ్మా. హాయిగా పిల్లలు బాగున్నారు, మేము బాగున్నాం, సుఖంగా ఉన్నాం అనే దంపతులు ఎలా ఉంటారండి? అమ్మయ్యా మా ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఉద్యోగాల్లో సుఖంగా ఉన్నారు, మేము ఏదో కాస్త టీ తాగుతూ కాలక్షేపం చేసేసి ఇదేగా భారములలో తేరడం అంటే. గోటన్ మేటితి వెళ్ళ భారములు. పైగా అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటి? ఇతర దేవతల కంటే ఆవిడ గొప్పతనం ఏమిటి అంటే, సిగ్గుంజంది మూర్తిత్రయంబు ఆటన్ముల్గిని పిల్ల కాయలజి నీ అంగ్రి ప్రభావేదికన్ చోటున్ వందగ వదులాడుకొనరే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఆవిడ పాదపీఠం దగ్గర చోటు కోసం దెబ్బలాడుకుంటారట. బ్రహ్మ వస్తే విష్ణువు గంటేసి, విష్ణువు వస్తే శివుడు గంటేసి, నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా అని ఆవిడ పాద సేవకుల్లా ఉంటారు ముగ్గురు కూడా. అంచేత అమ్మవారు ఆరాధన చేస్తే మళ్ళీ వేరే దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం కూడా లేదు, అందరూ ఆవిడలోనే లీనమైపోయి ఉంటారు. అటువంటి దివ్య దర్శనం భక్తుడికి ఇదివరకు తాను ఏది చెక్క బొమ్మగా భావించాడో ఆ చెక్క బొమ్మలోనే అయింది. అంచేత మరింటో ఉండే విగ్రహాలన్నీ బొమ్మలన్నీ సాక్షాత్ భగవత్ స్వరూపాలే.
మనం వాటితో మాట్లాడాలి, వాటి ముందు పాట పాడాలి, వాటి ముందు పద్యం పాడాలి, వాటి ముందు నమస్కారం చేసి కూర్చోవాలి, వాటి మీదే దృష్టి పెట్టాలి, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి చూస్తూ ఉండాలి. అలాంటి ప్రయత్నాన్ని అందరూ చేయండి. చివరిగా ఒక్క మాట ఎప్పుడూ నేను చెప్పేటువంటిది, ఇంత ప్రసంగాన్ని నేను చేయగలిగానన్నా మీరు విన్నారన్నా మన మాతృభాష కారణం, తెలుగు భాష కారణం, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇవాళ హైదరాబాద్ వంటి నగరాల్లో ఎక్కడా కనబడడం లేదు. హైదరాబాద్లో నేను ఈ కార్యక్రమాల నుంచి వచ్చి పెడుతూ ఉంటే మనం హైదరాబాద్లో ఉన్నావా అండమాన్లో ఉన్నావా అనిపిస్తుంది. అన్నీ ఇంగ్లీషు మాటలు, ఉర్దూ మాటలు తప్పితే తెలుగు మాటలు ఎక్కడా కనపడలేదు. దుకాణం పేరు కూడా తెలుగులో ఉండదు. మన భాషను మనం కాపాడుకుంటే తప్ప ముందు ముందు మాబోటుగాళ్ళం మాట్లాడగలిగే శక్తి కూడా లేదు. అందుకని ఒక్క విజ్ఞప్తి చేసి నేను సెలవు తీసుకుంటా. ఇంటనైనను బయటనేని మాట్లాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు, ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చీవ్రాలు తెలుగులో చేయవలయు, మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు, ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు, ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు, తల్లి తెలుగు తల్లి భరతధాత్రి బొంగ నీతి పద్యములొక పది నేర్వవలయు, మనము మన కొరకై మన మనుగడకై చేయవలనివి ఇకనైన చేయవలయు. స్వస్తి. మీ చరణ ఆరాధనని ఎప్పటి నుంచో చూస్తున్నారు. అవధానం అంటే చాలా మందికి తెలియదు. ఈ రెండు విషయాలు కొంచెం అది అవి సులభంగా వచ్చేది కాదు. మహామహాములకి ఎంతో ఇష్టపడి వాళ్ళు చేసే అనేక పరిశ్రమ చేసిన తర్వాత కానీ దొరకదు. అది మనం తెలుసుకోవడం మన ఆజ్ఞ భావిస్తున్నాం. మీ అందరి తరఫున నేను అడిగిన ఆజ్ఞలు అర్పిస్తాయి అని అందించండి. హరి ఓం. 325 అష్టావధానాలు, 10 శతావధానాలు చెయ్యగా 1 సహస్రావధానం చేశాం. అష్టావధానం అంటే 8 మంది ఉంటారు, శతావధానం అంటే 100 మంది ఉంటారు. 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది. సహస్రావధానంలో 1000 మంది ఉంటారు, విద్యార్థులు కాదు విద్వాంసులు. వాళ్ళు వేసిన 1000 ప్రశ్నలకి 21 రోజుల్లో 1000 పద్యాలలో, తెలుగు పద్యాల్లో 1000 × 4 పాదాలు, 4000 పాదాల్లో జవాబులు చెప్పి చివర మొత్తం పద్యాలన్నీ ఒకే రోజులో ఏకధాటిగా అప్పగించిన వాడిని మహాసహస్రావధాని అంట. అలా ధారణ ఏకధాటిగా చేయడం వల్ల చూసినటువంటి వాళ్ళు కార్యకర్తలు కొంతమంది ధనవంతులు భాగ్యవంతులైన వాళ్ళు ఈయనకి గండపెండేరం వెయ్యాలి అని దృష్టిలో పెట్టుకుని అప్పటికే చేతికి ఎన్నో కంకణాలు వేశారు. నాకు సంతృప్తి ఉంది కానీ వారికి లేదు. అందుకని గండపెండేరం అనేది ఎప్పుడో కృష్ణదేవరాయల కాలంలో అలసాని పెద్దనికి వేశారు. అది సరిగ్గా ఇదిగో ఈ ఆకారంలో ఉంటుంది. దీన్ని గండపెండేరం అని ఎందుకంటారంటే గండ అంటే మగవాడు అని అర్థం. అదేదో తెలుగులో గండం అనుకోకండి, అది కన్నడం మాట, కన్నడం మాట. బెంగళూరు విమానాశ్రయానికి వెడితే మీరు అక్కడికి టాయిలెట్ల మీద కూడా ఏముంటుందంటే అండసరిగళ్ళు గండసరిగళ్ళు అని ఉంటుంది. అండసరిగళ్ళు అంటే లేడీసు, గండసరిగళ్ళు అంటే జెంట్స్. మనకు తెలుగులో ఓ మాట ఉంది, మంచి పౌరుషం కలిగిన మగాడిని గండరా గండడు అంటారు. అది కన్నడం మాట, గండరా గండ. మనం లా లకారం వాడతాం, బహువచనం వాడు రకారం వాడతారు, అది తేడా. అందుకని గండరా గండ అంటే మగవాళ్ళకే మగవాడు. అంచేత ఇదే పెండేరం ఆడవాళ్ళకి వెయ్యాలంటే పాదమంజీరం పద్ధతిలో చేయాలి, దాన్ని సున్నితంగా మువ్వలతో చేయాలి. ఇది మగవాళ్ళకి పెడితే ఈ పెండేరం ఈ స్థాయిలో ముందేలా వెనక ఈ స్థాయిలో ఉండేలా చేస్తారు. అలా సహస్రావధానం చేయడం. సాగరఘోష అనే కావ్యాన్ని 1116 పద్యాలు 7.5 గంటల్లో ఏకధాటిగా అప్పగించాను ఒకే రోజు. అటువంటి ప్రదర్శనలు 4 చేశాను, విశాఖపట్నంలో 1, హైదరాబాదులో 1,
కాకినాడలో ఒకటి, అమెరికాలో కూడా ఒకటి. ఏ పద్యం అడిగితే అబ్బా విజయనూట పదహారులో ఏది అడిగినా సరే వెంటనే 10 సెకండ్లలోగా గుర్తు చేసుకుని చెప్పడమే. మొత్తం 450 పేజీల పుస్తకాన్ని ఈ చివరి నుంచి ఆ చివరికి ఏకధాటిగా అప్పగించడం, ఇవన్నీ చేయడం వల్ల చేసిన వేసిన కంకణాలు సరిపోక గండపెండేరం కూడా వేయాలి అని అనిపించి బెంగళూరులో లక్ష్మీరెడ్డి గారిని ఒక మహానుభావుడు మంచి ఉదారుడు, ఆయనకి సిపి బ్రౌన్ సేవా సమితి అనే సంస్థ ఉంది. ఆయన ఆ సంస్థ పేరు మీద మన 2021 నవంబర్ 18వ తేదీ ఆయన ఈ గండపెండేరాన్ని పాదాలకు అలంకరించారు స్వయంగా. ఇది ఎప్పుడు కృష్ణదేవరాయల కాలంలో అలసాన పెద్దనికి జరిగినటువంటి సత్కారం, తర్వాత మహానుభావులు తిరుపతి వెంకట కవులు లాంటి వాళ్ళకి, జాషువా లాంటి వాళ్ళకి జరిగింది, మహాకవులకి. మళ్ళీ ఈ కాలంలో కూడా అటువంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం నిజంగా. నేను మాత్రం ఎలా భావిస్తానంటే, నీ వందించడి భోగభాగ్యములు మన్నీరాడ్యులున్ మృక్కుటల్, నీ వందించడి భోగభాగ్యములు మన్నీరాడ్యులున్ మృక్కుటల్, నైవేద్యములు నీకు భారతి కవీంద్ర ప్రార్థనా గీరతి, నైవేద్యములు నీకు భారతి కవీంద్ర ప్రార్థనా గీరతి, ఈ వైభోగములెన్ని నాళ్ళు, ఈ వైభోగములెన్ని నాళ్ళు, కవిత హేరాళ ధారాళ భావావేశంబున కన్న విన్నయగున, ఈ వైభోగములెన్ని నాళ్ళు, కవిత హేరాళ ధారాళ భావావేశంబున కన్న విన్నయగున, ఆనందమందించునా. ఇటువంటి వైభవాలన్నీ పడ్డం, పెద్ద పెద్ద వాళ్ళందరూ నమస్కారాలు చేయడం, మీరంతా ఎక్కడ కనపడినా సరే ఎంతో ఆదరంగా భక్తిగా నమస్కారం చేయడం, ఇది భగవంతుడు పట్టించిన యోగం. ఇవాళ నాకు చాలా ఆనందం కలుగుతున్నది ఏమిటంటే, పెద్దవాళ్ళు జమీందారులు పండితులైన వాళ్ళు ఏదో గౌరవించడం ఆదరించడం ఎప్పుడు ఉంది. ఇవాళ నాకు పట్టిన యోగం ఏమిటంటే, 20 కోట్ల మంది తెలుగు వారిలో ప్రపంచంలో ఎక్కడున్నా అందులో 40% మంది యువతరం అందరి ఫోనుల్లో నేనే ఉన్నాను. ఖచ్చితంగా నా దగ్గర ఆ ఫోన్ లేదు, నా దగ్గర ఉన్నదో చాలా చిన్న ఫోన్, కానీ మీ అందరి ఫోనుల్లో నేనే ఉన్నాను. నేను వాడను కానీ మీరు వాడుతున్న ఫోన్లన్నింటిలో నేనే ఉన్నాను. ఇది కేవలం ఒకే ఒక విశ్వాసంతో చెప్తున్నా, మనం కృషి చేసినంత మాత్రంలో రాదు, ఇది భగవద్ అనుగ్రహం ఉండాలి. ఆ భగవద్ అనుగ్రహం కూడా ఎలా కురుస్తుందో ఇప్పుడు ఈ పద్యాలు వింటే మీకు అర్థమై ఉంటుంది. నేను ఇంట్లో ఎప్పుడు బాధ కలిగినా ఆనందం కలిగినా ఏది కలిగినా మా అమ్మవారితో ఓ పద్యం చెప్పు. ఆ పద్యాలన్నీ ఓ చోట రాసిపెట్టి ఇష్టదైవం అనే పేరు మీద వేశాం. ప్రముఖమైన విక్రయ కేంద్రాల్లో, నవోదయ, విశాలాంధ్ర మొదలైన చోట దొరుకుతుంది. 500 పద్యాలు కేవలం మన హిందువులు ఆరాధించే దేవుళ్ళ మీద చెప్పిన వేశం. అందులో అమ్మవారి మీద చెప్పినవే 200 వరకు ఉన్నాయి సుమారుగా. ఇంకా సరస్వతి దేవి మీద 80, శివుడి మీద 80 ఉన్నాయి. అలా ఎప్పుడు ఏ భావం కలిగినా భగవంతుడితో చెప్పుకోవడం అలవాటు కాబట్టి అన్ని విధాలా మా కుటుంబానికి సంబంధించిన బాగోగులన్నీ అమ్మవారే చూసుకుంది ఎప్పటికప్పుడు. ఇప్పుడు హాయిగా ఇప్పుడు మా ఇద్దరిని కూడా అన్ని బాధ్యతల నుంచి తప్పించి మాకు హాయిగా సుఖమైన రిటైర్మెంట్ ఇచ్చింది ఆవిడ. ఇంకా కుటుంబానికి సంబంధించి నాకు కానీ ఆవిడకి కానీ ఏ బాధ్యతలు లేవు. నేను ఇలా మాట్లాడుతూ ఉండడం, ఆవిడ అలా వింటూ ఉండడం అంతే లెక్క. అదొకటే బాధ్యత, అలా నడుస్తుంది ఆనందంగా. అది మీకు అందరికీ మరి అడిగారు కాబట్టి తెలియజేస్తూ సెలవు.